జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. కర్నల్ రావు గారు, మీరు స్టార్టింగ్ నన్ను మీ ఇంట్రొడక్షన్ ఇవ్వడానికి మీ ఆర్మీ ఎక్స్‌పీరియన్స్ ఒకసారి మాకు చెప్తారండి మా వ్యూయర్స్ కి. నేను ఎన్డీఏ జాయిన్ అయిన తర్వాత 1 ఇయర్ 3 ఇయర్స్ ఐ ఎన్డీఏలోను 1 ఇయర్ ఐఎంఎల్లోను గడిపామండి. దాని తర్వాత 9 మద్రాస్ ట్రావింగ్ కోర్ అన్న బెటాలియన్లో కమిషన్ అయ్యింది. 20 సంవత్సరాల తర్వాత కొన్ని కారణాల వల్ల వేరే రెజిమెంట్కి మారాల్సి వచ్చింది. ఆ మారినప్పుడు 10th బెటాలియన్ ద సిక్ లైట్ ఇన్ఫెంట్రీ చాలా పేరున్న యూనిట్. ఇన్ఫ్యాక్ట్ జనరల్ విపి మల్లిక్ అదే యూనిట్ని కమాండ్ చేశారు. ఆయన కార్గిల్ వార్ అప్పుడు ఆయనే చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. ఆయన మాటలు చాలాసార్లు ఆయనతో డిస్కస్ చేయడం జరిగింది. దాదాపు 5 టెన్యూర్లో జమ్మూ కాశ్మీర్లోను లే లడాక్ సాయచిన్తో కలిపి, తర్వాత నార్త్ ఈస్ట్లో 3 టెన్యూర్లు ఇంక్లూడింగ్ మణిపూర్ త్రిపుర మిజోరాం గౌహతి సర్వీస్ చేశాను చేయడం జరిగిందండి. 2018 డిసెంబర్లో రిటైర్ అయ్యాను. ప్రస్తుతం విశ్రాంతి సమయం గడుపుతున్నాను. మీ విశ్రాంతి సికింద్రాబాద్లో ఉందన్నమాట. ఇక్కడ ఇప్పుడు రిటైర్డ్ లైఫ్ పీస్ఫుల్గా మీరు లీడ్ చేస్తున్నారు, కానీ మీ జీవితంలో తెలుసుకుంది మీరు 9 మద్రాస్ నుంచి సిక్ లైఫ్ ఇన్ఫెంట్రీకి వెళ్ళిన తర్వాత కూడా ఈ కార్గిల్ అనే ఒక వార్ వచ్చినప్పుడు డెఫినెట్లీ మీరు దానికన్నా ముందు కూడా యాక్షన్ చూసుంటారు. మణిపూర్ లాంటి ప్లేస్లో వర్క్ చేశారు, నార్త్ ఈస్ట్లో వర్క్ చేశారు, కాశ్మీర్లో వర్క్ చేశారు, దానికంటే పీస్ టైం పోస్టింగ్స్ కూడా మీకు ఉంటుంది ఆ టైంలో. కానీ కార్గిల్ అని చెప్పేటప్పుడు మన దగ్గర ఇప్పుడున్న మన వ్యూవర్స్ కూడా ఎగ్జాక్ట్లీ దాని జియోగ్రఫీ అర్థం కాదనమాట. కార్గిల్ ఎక్కడుంది, ఆ టోలోలింగ్ ఎక్కడుంది, టైగర్ హిల్ ఎక్కడుంది, 0.510 ఎక్కడుందని ఒక ఒక నక్ష ఇవ్వడానికి, ఒక ఒక పాయింటెడ్ డైరెక్షన్ ఇవ్వడానికి ఒక లేమ్యాన్ లాంగ్వేజ్లో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? ఆ విధంగా చూస్తానండి. బహుశా మీకు శ్రీనగర్ ఐడియా వస్తుంది. శ్రీనగర్ నుంచి దాదాపు 200 కిలోమీటర్స్ వెళ్తే మష్కో వ్యాలీ వస్తుంది. ఇది మీరు మామూలుగా ఆలోచించాలంటే అమర్నాథ్కి ఉత్తరాన్ని ఉంటుంది, జోజిలా పాస్ అన్నది ఈ లే లడాక్కి కాశ్మీర్ వ్యాలీకి మధ్యలో అనుసంధానిస్తుంది. అది 6 మంత్స్ క్లోజ్ అయిపోతుందండి. ఇప్పుడు ప్రస్తుతానికి దాని మీద ఒక టనల్ చేయడానికి చాలా ఏర్పాట్లు చేస్తున్నారు. బహుశా 2024 డిసెంబర్ కల్లా అది పూర్తి చేస్తామంటున్నారు. అప్పుడు కానీ ఆల్ ద ఇయర్ కనెక్టివిటీ రాదు. ఈ అంతకుముందు లే లడాక్కి కేవలం 2 దారులు ఉండేయండి, ఒకటి శ్రీనగర్, ఒకటేమో మనాలి నుంచి. ఈ మనాలి నుంచి ఉన్న దారి చాలా తక్కువ నేరోగా ఉండేది, ఎక్కువ హెవీ వెహికల్స్ తీసుకునేది కాదు. అందుకని మెయిన్ మెయింటెనెన్స్ అంతా శ్రీనగర్ నుంచే అయ్యేది. శ్రీనగర్ దాటిన తర్వాత జోజిలా తర్వాత అంటే అమర్నాథ్కి ఉత్తరంగా ఉన్న ఏరియాస్ అన్నీ చాలా ఎత్తైన పర్వతాలు అండి. అన్నీ 5000 మీటర్ల కంటే ఎక్కువ, అంటే దాదాపు 15-16 వేల అడుగులకి పైనే ఉంటుంది. ఎక్లమిటైజ్ చేసినా కానీ 2-3 దశలుగా ఎక్లమిటైజ్ చేస్తేనే కానీ పైకి చేరుకునే అంత వీలుగా లేదండి. ఈ ఏరియా ఏంటంటే 1997లో మీరు గుర్తుపెట్టుకుంటే 1994లో దాదాపు జమ్మూ కాశ్మీర్ టెర్రరిజం పీక్ చేరిందండి. దాదాపు 4000 మంది టెర్రరిస్టులు ఉండేవారు. ఆ టైంలో 70 బ్రిగేడ్ అన్నది లే లడాక్ ఏరియా నుంచి కాశ్మీర్ వ్యాలీకి తీసుకొచ్చారండి. అది రిజర్వ్ కింద ఉండేది లే లడాక్ ఏరియాలో, చైనా బార్డర్కి పాకిస్తాన్ బార్డర్కి కూడా. అది రావడంతో అది కొంచెం పలచబడిందండి. ఇప్పుడు మీరు టోలోలి మొస్కో వ్యాలీ జోజిలా పాస్ దాటిన తర్వాత ఫస్ట్ మొస్కో వ్యాలీ అని వస్తుందండి. ద్రాస్కి పశ్చిమాన్ని ఒక సొరంగలాగా చిన్న ఎంట్రన్స్ తోటి ఉంటుంది. మొత్తం లోపలికి వెళ్ళిన తర్వాత వ్యాలీ ఉంటుందండి, పైన కొండలు ఉంటాయి. ఈ డ్రాస్ ఎప్పుడైతే దాటుతామో డ్రాస్ కార్గిల్ మధ్య నుంచి మళ్ళీ పైన ఉత్తరానికి ఒక రోడ్డు వెళ్తుందండి. ఆ ఏరియాలో కొంచెం టోలలింగ్, తర్వాత కక్సర్, తర్వాత చోర్పట్ల ఇవన్నీ ఏరియాస్ వస్తాయి. మళ్ళీ ఇక్కడికి కిందకు వచ్చేసరికి లే లడాక్కి లడాక్కి క్యాపిటల్గా ఉన్న లే సిటీకి రోడ్డు వెళ్తుంది. దీనిపైన ఇంకా కొంచెం హనీఫ్ సెక్టర్ అంటారు ఇప్పుడు ప్రస్తుతానికి. ఆ రోజుల్లో అది కూడా ఖాళీగానే ఉండేది, ప్రస్తుతానికి అది ఆక్యుపై ఉంది ఆ రోజుల్లో. కానీ పాకిస్తాన్ వాళ్ళు ఎందుకునో సాయచిన్కి దక్షిణాన్ని ఇమీడియట్గా టచ్ చేయలేదండి. అందుకని చెప్పి మనకి మష్కో వ్యాలీ, డ్రాస్, కార్గిల్, చోర్పట్ల ఈ 4 ప్రాంతాల్లోనూ
పాకిస్తాన్ అప్పుడు 99 లో యాక్టివిటీ చాలా చూపించింది. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. పశ్చిమం నుంచి తూర్పు వెళ్తా ఉంటే ఈ రోడ్ కట్ ఆఫ్ అయిపోతే ఎస్పెషల్లీ డ్రాస్ లో చాలా ఐ కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. 53 అన్న పాయింట్ టైగర్ హిల్ అయితే డైరెక్ట్ గా రోడ్ ని చూస్తుంది. స్మాల్ ఆర్మ్స్ తో ఫైర్ చేసినా అది ఎఫెక్టివ్ గా అవుతుంది. ఆ రోడ్ కట్ చేయడం వల్ల కంప్లీట్ లడాక్ కట్ ఆఫ్ అయిపోతుంది. వింటర్స్ లో ఎస్పెషల్లీ ఇది కట్ ఆఫ్ అయిపోయినప్పుడు చైనా కూడా ఏది చేసినా ఈ రోజు చేసినట్టు మనం ఏ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. అది ఈ ఏరియా ఇంపార్టెన్స్. అంటే ఈ రోడ్ మీరు చెప్పిన ఈ రోడ్ చాలా క్రూషియల్ అన్నమాట. ఈ హైట్స్ నుంచి వాళ్ళు కూర్చు కొండ మీద కూర్చున్నప్పుడు వాళ్ళకి ఒక నేచురల్ అడ్వాంటేజ్ ఉంటుంది. అక్కడ నుంచి వాళ్ళు ఫైర్ చేస్తే మన మూమెంట్ ఆఫ్ ట్రూప్స్ కానివ్వండి మన వెహికల్స్ అన్నీ ఆగిపోతుంది అక్కడ. ఎగ్జాక్ట్లీ మొత్తం ఆగిపోతుంది. సో ఇది జరిగినప్పుడు కార్గిల్ ఫస్ట్ జరిగినప్పుడు వీళ్ళు ఒక రోజులో రెండు రోజుల్లో ప్లాన్ చేయలేదు. చాలా సంవత్సరాల నుంచి ప్లాన్ చేస్తూనే ఉంటారు ఇది బహుశా. కానీ ఒక మూమెంట్కి వచ్చినప్పుడు ఒక 3-4 నెలల ముందు వచ్చి అక్కడ కూర్చొని ఉంటారని చెప్తున్నారు కొంతమంది షెపర్డ్స్. అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ చూశారని చెప్తున్నారు. దానికే ఇండియన్ ఇంటెలిజెన్స్కి ఫస్ట్ ఇన్పుట్ వచ్చింది చెప్తారు. దాని గురించి ఇటువంటి డీటెయిల్స్ చెప్తారు. పాకిస్తాన్ ఎప్పుడు వచ్చారు మీ అంచనా ప్రకారం? ఫిబ్రవరి 8 నుంచి మొదలుపెట్టి వచ్చాను. ప్లానింగ్ అయితే ఒక సంవత్సరం ముందు అయి ఉండొచ్చు. కొంచెం స్టోర్స్ డంప్ చేసి ఉండొచ్చు. ఎస్పెషల్లీ రేషన్స్ ఎమ్యునిషన్ ముందర కొంచెం డంప్ చేసి వచ్చాను. ఈ ఏరియా జోజిలాకి తూర్పుని అంతా అంటే డ్రాస్ మస్కో వ్యాలీ ఇవంతా ఐస్ తక్కువ పడుతుందండి. కొండలు ఐస్ లేకుండా ఉంటాయి. చలి ఉంటుంది కానీ ఎమ్యునిషను రేషన్స్ పాడవ్వండి. కానీ ఐస్లో కూరుకుపోవు. అందుకని ముందర నుంచి డంప్ చేయొచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ మేకలను మేపుకునే వాళ్ళు ఈ ఏరియాలో చాలామంది ఉంటారండి. వీళ్ళు షెడ్లు కట్టుకుంటారు రాళ్లతోటి. అవి ఆర్మీ బంకర్స్ ఎలాగుంటాయో దాదాపు అలాగే ఉంటాయండి. దూరం నుంచి చూసిన వాళ్ళకి ఈవెన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా కేవలం ఫైరింగ్ చేసే పోర్ట్లు ఉంటే తప్పితేనే కానీ అది వీటిని డోకులు అంటారు. ఆ మేకలు మేపుకునే వాళ్ళ ఉండే ఇళ్లలానే లేకపోతే వాళ్ళు ఉండే దూర ప్రాంతాల్లో పాకల్లానో లేకపోతే ఆ మేకల్ని వాటిని దాయడానికి అదే రక్షణ ఇవ్వడానికి ఉండే ఏరియాస్లోనే కనిపిస్తాయి. అటువంటి ఏరియాస్లో ఏదైనా డంప్ చేసినా కానీ చాలామందికి తెలియదండి. అది ఆ ఏరియా మొత్తం ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక డివిజన్ ఉంది. ఆ రోజుల్లో ఒక బ్రిగేడే ఉండేది. అది వాళ్ళు మెయిన్ ఇంపార్టెన్స్ ఫోకస్ అంతా వ్యాలీలో ఉండేదండి. అనంతనాగ్, బారాముల్లా, కుప్వాడ ఈ 3 సెక్టర్స్ బాగా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. సోనామార్గ్ ఎప్పుడైతే వెళ్తామో దాదాపు శాంతి పరిస్థితులు నెలకొనేవి. సోనామార్గ్ వెళ్ళిన తర్వాత జోజిలా పాస్ తర్వాత ఈ మస్కో వ్యాలీ ఇవన్నీ చాలా పల్చర్గా కేవలం పెట్రోలింగ్ చేసేవారు. వాళ్ళకి మన పెట్రోలింగ్ సిద్ధాంతాలు ఒక సంవత్సరాన్ని చూసుంటారు. అందువల్ల ఫిబ్రవరిలో మొదలైనట్టు ఆ రోజున కొన్ని వార్తలు అంటే ఏంటంటే బేసికలీ షెపర్డ్సే కొంచెం ఇన్పుట్స్ ఇచ్చారండి. కొంత మనుషులు కనిపిస్తున్నారు, ఏదో సరుకులు మోస్తున్నారు, అటువంటి కొన్ని ఇన్పుట్స్ రావడం వచ్చినాయండి. కాదు ఏంటంటే అంత హెవీ మూమెంట్ కనిపించలేదు. చాలామంది ఏమనుకున్నారంటే వీళ్ళు టెర్రరిస్టులే, అమర్నాథ్ యాత్రకి ఓపెన్ అవుతుంది కాబట్టి 99 అమర్నాథ యాత్ర డిస్పోజ్ చేయడానికి ఏదైనా ప్లాన్ వేస్తున్నారేమో అనుకున్నారు.